జగనన్న భూహక్కు భూరక్ష పథకం ద్వారా జరిగిన రీసర్వే అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామ సచివాలయంలో మంగళవారం జరిగింది. బ్రహ్మదేవి రెవెన్యూ పరిధిలో 1908 ఎల్పిఎంలకు సంబంధించిన 1050 మంది రైతులకు నూతన పాసుబుక్కులను జెడ్పీటీసీ సభ్యుడు బందిల వెంకట సుబ్బయ్య, కోఆప్షన్ సభ్యుడు జమీల్, గ్రామ సర్పంచ్ సుధాకర్, సచివాలయం డీడీఓ వాసుదేవరావులతో కలిసి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి రైతులకు అందజేశారు. భావితరాలకు వివాదాలు లేని తమ ఆస్తుల కోసం రైతులకు, స్థిరాస్తుల యజమానులకు శాశ్వత భూహక్కు కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న భూహక్కు భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి సూచనలతో రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయడం జరిగిందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కట్ట సుబ్రహ్మణ్యం, మైనార్టీ నాయకులు అగ్ని, సాయిరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. గతంలో అనేక సమస్యల ద్వారా మనం అధికారి చుట్టూ తిరుగుతూ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క రెవెన్యూ సమస్యల కోసం మా పొలం పాత్ర జరుగుతుంది, గిన్నె జరుగుతుంది, అనేటువంటి ఇబ్బందులు పడుతూ రైతులు అనేక బాధలు పడుతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ దృష్ట్యా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రోన్ సర్వే ద్వారా రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా యొక్క భూ సమస్యలు లేకుండా, ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఈ యొక్క రైతులకి ఈ భూ సమస్యలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా పాస్ పుస్తకాలను ముద్రించి అధికారులందరూ కూడా ఎంతో జాగ్రత్తతో రైతులకు ఎటువంటి సమస్యలు జరుగుతున్న ఈ యొక్క ప్రభుత్వం, ముఖ్యంగా రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వంగా ఈ భూరక్ష పథకం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగదనే ఉద్దేశంతో ఈ రోజు మన బ్రహ్మదేవి గ్రామ సచివాలయంలో ఈ రోజు డిటి మేడం గారి ఆధ్వర్యంలో అధికారులందరూ యొక్క సమస్యలు నాయకులందరూ ద్వారా కూడా ఈ యొక్క రైతులకు ఈ యొక్క పుస్తక పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఏదైనా మీకు ఇంకేదో చర్చల సమస్యలు ఉన్నా, మీకు ఏదో డౌట్ ఉన్నా సరే డిటి మేడం గారు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఏ సమస్యలు సరే దాని వివరణ తీసుకుని మీకు ఇంకేదో ప్రింటింగ్ మీద తేడా ఉన్నా సరే అన్ని క్లియర్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క రైతులు ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం ఈ బ్రహ్మదేవి సచివాలయంలో ఈ ఏర్పాటు చేశాము. దీనిలో ప్రతి ఒక్కరు కూడా మీ ఖాతా నెంబర్ ద్వారా వాలంటీర్ దగ్గరికి వెళ్ళేసి ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ చేసుకున్నాక నేను 3 డేస్ ఇక్కడే ఉంటానండి. ఈ బుక్స్ పంపిణీ చేస్తూ సచివాలయంలోనే అవైలబిలిటీ ఉంటాను. ప్రతి ఒక్కరూ ఎవరెవరికి వాలంటీర్ దగ్గర ఎవరి దగ్గర వాలంటీర్లు అవైలబుల్ లేకపోయినా ఇక్కడ మేము వాలంటీర్లు కూడా అవైలబుల్ పెట్టుకుంటాము. వచ్చి ఇక్కడ ఈ పాస్ పుస్తకాలన్నీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.